ఎక్కడ వాళ్ళు ఉందో గిరి గిరి ఇంకా ఏంటి ఆగండి ఇంకా గిరి ఇంకా అగో గిరి అంటే నన్ను మోసం చేసి పెళ్లి చేద్దాం చూస్తున్నారా ఆ దేవుడి దగ్గరికి వచ్చిన పెళ్లి జరగదే పోవే తమ్ముడు పెద్దదాన్ని నేను నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నానరా కమల జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్ రా ప్లీజ్ నా మాట మీ చెల్లి పెళ్లి బాగా జరగాలని అనుకుంటున్నారు కదూ ఈ పత్రం మీద మీ ముగ్గురు సంతకాలు పెట్టండి నేనే దగ్గరుండి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తా ఈ పత్రాల మీద సంతకం పెట్టాలి అంతే కదా ఇలా ఎవరా అక్క ఇకేమన్న మర్చిపోయిందా నువ్వు కూడా ఇంటి వాడితో చేరి లేకపోతే ఏమిటి పెద్ద వాస్తి కోసం మన చెల్లెల జీవితం నాశనం చేసుకుంటావా దాని పెళ్ళైతే నాకు అంతే చాలు నేను సంతకం పెడతాను సంతకం పెట్టకపోతే ఏం చేస్తాడో నేను చూస్తాను నీక ఎమ్మెల్యే దయ్యం పట్టిందిరా ఆ దయ్యాన్ని నేనే వదిలేస్తాను ఆడపిల్లల్ని పెంచితే ఇదిగో ఇలాగే ఆస్తులు తరిగిపోతాయి ఆత్మీయతలు కరిగిపోతాయి అన్నీ అడగను ఎందుకంటే నువ్వు ఊ అన్నా అడగపోయినా ఇది వాస్తవం అనకండి ఆయన చదువులేనివాడు ఆయన నేను బాగుండాలని నన్ను ఎంతో ప్రేమతో పెంచాడు కానీ నేను చదువుకున్న మూర్ఖుణ్ణి ఆయన ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకోలేక ఇలా ప్రవర్తించడం నా తప్పే నాన్న సంపాదించినంత నా ఆస్తి అనుకున్నాను మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచాను క్షమించండి పెద్దవాళ్ళ నా గౌరవం కూడా లేకుండా నా అహంకారంతో మిమ్మల్ని అవమానించి మృగంలా ప్రవర్తించాను నన్ను క్షమించండి ఇక నుంచి మీరంతా వేరువేరుగా ఉండక్కర్లేదు మనమంతా కలిసే ఉందాం అదే నువ్వు ఎప్పుడు నీ నోటితో బావులు సయ్య అన్నావు అప్పుడే అన్ని మర్చిపోయావు ఇక్కడి కూడా నేను ఎలా రెచ్చిపోతాను నువ్వు అలా రెచ్చిపోయి బొడ్లో చెయ్యట్టావు నేను ఫ్రంట్ బ్రేక్ పీక్ బొడ్లో పొడుస్తాను గిరి నిన్నటి దాకా ఆడదాని ఆస్తి మామగారు ఇచ్చిన డబ్బుతో హాయిగా బ్రతకాలనుకున్నాం అది ఎంత తప్పు మా పెళ్ళారు మాకు బాగా నేర్పారు అందుకే ఇవాళ నుంచి కష్టపడి సంపాదించి గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం ఇవాళ నుంచి మన ఫ్యామిలీ పప్పులో ఉప్పులాగా దప్పడంలో ముక్కల్లాగా చెత్తకుండీలో కుప్పలాగా ఆటోలో ప్యాసింజర్ లాగా కలిసిమెలిసి ఉంటాం మాకు వేరే ఆస్తులు ఏం అక్కర్లేదు మావయ్య గారు